ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు పిన్నెల్లి. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే విచారణకు అనుమతించింది ఏపీ హైకోర్టు. మరి కాసేపట్లో ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరగబోతోంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోవడం కోసం పోలీసులు అష్ట కష్టాలు పడుతున్నారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో A1 గా నమోదు చేసిన పోలీసులు ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించి గాలింపు చేస్తున్నారు. అయినా పిన్నెల్లి ఆచూకీ మాత్రం ఇంతవరకు దొరకలేదు. నిన్న హైదరాబాద్ లో ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు పట్టుకోవడం కోసం వెళ్లారు. కానీ పిన్నెల్లి ఆచూకీ లేదు. ఆయన కారును సీజ్ చేసిన పోలీసులు డ్రైవర్ ని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి తాజాగా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడమే ఇప్పుడు చర్చనీయాంశమవుతున్న అంశం. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు పిన్నెల్లి. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ పోషన్ పిటిషన్ కూడా దాఖలైంది. దీనికి అనుమతిచ్చింది ఏపీ హైకోర్టు. మరి కాసేపట్లో పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభం కాబోతుంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, మరి కాసేపట్లో ఏపీ హైకోర్టులో పిన్నెల్లి దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ జరగబోతోంది. మరి పిన్నెల్లి ఆచూకీ ఏదైనా అందుతోందా, న్యూస్ వస్తోందా దానికి సంబంధించి ఏదైనా? ఎస్, ఇప్పటివరకు అయితే తను పట్టుకోవడానికి తెలంగాణ పోలీసులతో పాటు ఆంధ్ర నుంచి వెళ్ళినటువంటి 4 ప్రత్యేక బృందాలు హైదరాబాద్తో పాటు అటు తమిళనాడులో మరో 2 ప్రత్యేకమైనటువంటి బృందాలు కూడా గాలిస్తున్నాయి. అయితే మరికొద్దిసేపటి క్రితమే కోర్టులో, నరసరావుపేట కోర్టులో పిన్నెల్లి లొంగిపోయేటటువంటి అవకాశం ఉందంటూ కూడా పోలీసులకు సమాచారం అందడంతో అక్కడ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి అనూహ్య తరుణంలో కోర్టులో పిటిషన్ వేయడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి A1 ఉన్నాడు ఇందులో. దీనికి సంబంధించి కూడా పిటిషన్, ముందస్తు బెయిల్ కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాదాపు పోలీసులు ఇందులో 10 సెక్షన్స్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్స్తో పాటు పిఆర్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరిన్ని కేసులు యాడ్ చేసేందుకు కూడా కోర్టులో మెమో కూడా దాఖలు చేశారు. 307 యాడ్ చేసేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణం. మరోపక్క పోలీసులు దాదాపు గత 2 రోజులుగా పిన్నెల్లి కోసం దాదాపు తెలంగాణతో పాటు అటు తమిళనాడులో కూడా ముమ్మరంగా గాలిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఎక్కడ ఆచూకీ దొరికినటువంటి పరిస్థితి లేదు. మరోపక్క దీనికి సంబంధించి పిన్నెల్లిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పి కూడా డీజీపీ ఈసీకి నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఈసీ నుంచి కూడా పూర్తి స్థాయిలో వెంటనే అరెస్ట్ చేయాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో పిన్నెల్లకు సంబంధించి అటు టీడీపీ వైసీపీ నుంచి కూడా పూర్తి స్థాయిలో రాజకీయంగా దుమారం లేగుతున్న టైంలోనే ఇప్పటి వరకు కూడా అతను ఆచూకీ దొరకకపోవడం, అనూహ్యంగా హైకోర్టులో ముందస్తుగానే ఆ పిటిషన్ వేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పిటిషన్కు సంబంధించి మరికోసేపట్లోనే హైకోర్టులో విచారణ అయితే ప్రారంభం కానుంది. ఇక లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ కేసులో తనకు ముందస్తుగానే బెయిల్ కావాలి అని చెప్పి కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఇప్పటికే స్వీకరించడం జరిగింది కాబట్టి కాసేపట్లోనే కోర్టులో విచారణ అయితే ప్రారంభమవుతుంది. అయితే ఇందులో బెయిల్ వస్తుందా లేదా అనే దానికి సంబంధించి కూడా సస్పెన్షన్ నెలకొనేటటువంటి అవకాశం ఉంది. ముందుగానే కౌంటర్ వేయమని చెప్తారు దీనికి సంబంధించి. సో ఓవరాల్గా ఈ కేసులో కీలకంగా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా పెట్టారు కాబట్టి కేసు విచారణ కూడా కాస్త క్లిష్టంగానే ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో ఎవిడెన్స్, ఏదైతే ఆ ఈవీఎం ధ్వంసం రోజు వెబ్కాస్ట్ కెమెరాలో పూర్తిగా ఎవిడెన్స్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బెయిల్ వచ్చేటటువంటి అవకాశం లేదు అని చెప్పి కూడా పోలీసు వర్గాలను సమాచారం అందుతున్నప్పటికీ కూడా ఇతర రాష్ట్రాలకి ఎక్కడికి కూడా పారిపోకుండా ముందస్తుగానే లుకౌట్ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఏదో రకమైన సడలింపులు తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే రామకృష్ణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి అయితే మరి కాసేపట్లోనే ఏపీ హైకోర్టులో అయితే విచారణ ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. మొత్తానికి మరి కాసేపట్లో ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు రాబోతోంది. ఈ పిటిషన్ పై మరి కాసేపట్లో ముందస్తు బెయిల్ దొరుకుతుందా లేదా అనే విషయం తెలిసిపోతుంది. అయితే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోవడం కోసం ఇంకా పోలీసులు అష్ట కష్టాలు పడుతూనే ఉన్నారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో A1 ఉన్నారు పిన్నెల్లి.